The world. నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునిగాక ఈరోజు మనం దానియలు దైవభీతిని గురించి ధ్యానించుకుందామండి ఈ దానియలు చరిత్ర బాబిలోనియా దేశంలో క్రీస్తుపురం ఆరు వందల ఐదులో జరుగుతుందండి ఎలా దానియలు దేవునికి నమ్మకంగా జీవించి అన్యుల దేశంలో దేవునికి సాక్ష్యంగా నిలిచాడు మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దానియలు గురించి చాలా నేర్చుకోవాలి క్రీసుపురం ఆరు వందల ఐదులో నెబుకద్నేశ్వర రాజు ఎరుషలేం మీద దాడి చేసి దేవాలయాన్ని కాల్ చేసి అందులో దేవాలయ పాత్రలు అవన్నీ కూడా తీసుకొని వెళ్తాడు అంతేకాకుండా అక్కడ నుంచి యవనస్తుల్ని తర్వాత ఆయనకి యూస్ఫుల్గా ఉంటారు తన బావిలోని ఆ దేశంలో అనుకున్న ఇంటెలిజెంట్ వాళ్ళు ఇంజనీర్సు టీచర్సు డాక్టర్సు అట్లా అడ్వకేట్స్ అనుకోండి అలా తనకి అవసరమైన వాళ్ళని తీసుకెళ్తాడు పనికి రాని వాళ్ళని అక్కడ ఉంచుతాడు అనమాట సో అలా తీసుకొని పోబడిన వాళ్ళలో రాజవంశంకు చెందిన దానియలు అతని ముగ్గురు స్నేహితులు ఉంటారండి రాజవంశం అంటే దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజభవనంలో ప్రధానాధికారైన ఆశ్వనెస్కి వీళ్ళని అప్పగించి తన రాజ్యంలో తనకి కొలు చేయడానికి మరి ఇంకా కొంతమంది అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళని కూడా వాళ్ళతో కలిపి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు ఆదేశిస్తాడనమాట ఇంకా వాళ్ళకి మంచి భోజనాన్ని పంపిస్తారు రాజభవనం నుండి అయితే దాని రాజభవనం నుంచి వచ్చినటువంటి భోజనాన్ని తాను భుజించి అపవిత్రుడను కాకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటాడండి సెల్ఫ్ డెసిషన్ అనమాట పరిశుద్ధ ఆత్మ అతనితో మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట అప్పుడు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటాడో అతని ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా ఒకరు ముందు లీడింగ్ తీసుకుంటే మిగతా వాళ్ళు మేము కూడా నీలాగే నీతో పాటే మేము దేవుని కొరకు పనిచేస్తాం వీళ్ళు నలుగురు డెసిషన్ తీసుకుంటారనమాట ఎందుకంటే మనం దేవుని ఆజ్ఞలు మీరాము దేవునికి విధేయత చూపించలేదు కనుక దేవుడు మనల్ని ప్రపంచంలో అతి క్రూరుడైనటువంటి ఈ నెబ్బుకద్జర్ రాజుకు అప్పగించాడు కనుక మనము దేవునికి ప్రార్థన చేద్దాం మన పాపాలని ఒప్పుకుందాం పశ్చాత్తాపడదాం తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం దానియాలు బూడిద మీద కూర్చొని ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ ప్రజల పాపాలని మన్నించమని అడుగుతున్నాడు నిజంగా మనం కూడా అలాగే ప్రార్థించాలండి మన దేశం కోసము మన సంఘాల కొరకు మన కుటుంబాల కోసం కూడా దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకుంటూ మనం పశ్చాత్తాపడి మన్నించమని అడగాలన్నమాట ఇంకా అక్కడ చూడండి ఎప్పుడైతే వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తింటారో మరి దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించారు క్రమశిక్షణ అన్నమాట చాలా ముఖ్యమైనదండి వి హ్యావ్ టు డిసిప్లిన్ ఆ బాడీ ఫస్ట్ మనం దేవుని మార్గంలో యేసు ప్రభు మార్గంలో నడవాలంటే మనకి ముందుగా ఆహార విషయంలో కూడా మనకి డిసిప్లిన్ ఉండాలి యోబు కన్నుల విషయంలో నాలుక విషయంలో డిసిప్లిన్ కలిగి ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ దానిలు ఆహార విషయంలో డిసిప్లిన్ అనమాట ఒక డెసిషన్ తీసుకున్నాడు యవ్వనంలో పదిహేడు సంవత్సరాల అబ్బాయి అలాగే తన స్నేహితులు కూడా అంతే వయసు ఉండొచ్చు దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు యోసేఫ్ కానీ దావీద్ కానీ పదిహేడు సంవత్సరాల వయసు అనమాట అందుకే యవ్వనంలోనే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలన్నమాట యవ్వనంలో నా కాడిని మోయివారు ధన్యులు అని గ్రంథాలు మూడు అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదండీ అలా అనమాట సెల్ఫ్ డెసిషన్స్ మనం కొన్ని తీసుకోవాలి నూతన సంవత్సరంలో యోబులాగా కన్నులని నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి యేసుప్రభు యొక్క కన్యక వధువు ఆయన పరిశుద్ధుడు ఆయన కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయంట హబ్బకూక్ ఒకటి పదకొండులో పవిత్రమైన నీ కన్నులు పాపమును చూడజాలవు కదా అంటాడు హబ్బకు అంటే మన కన్నులు కూడా అలాగే ఉండాలి పరమగీతాలు నాలుగు ఒకటిలో ప్రేయసి సుందరాంగి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి కన్నులు పావురంలాగా నాలుక పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ బ్రైడ్ కన్యక కొరకు రాబోతున్నారు రాబోతున్నారన్నమాట సో ఇక్కడ కూడా ఆయన డెసిషన్ తీసుకుంటాడు మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలండి కొన్ని నిర్ణయాలు ఆహార విషయంలో డెసిషన్ చాలా ముఖ్యమైంది క్రమశిక్షణ చాలా ముఖ్యమైంది ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్స్ మెల్లగా ఏమవుతాయంటే హ్యాబిట్స్ అయిపోతాయి హ్యాబిట్స్ మన క్యారెక్టర్ని ఫామ్ చేస్తాయన్నమాట డెసిషన్స్ విల్ బికమ్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ విల్ ఫామ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్నమాట ఏ క్యారెక్టర్ అంటే ఏసుప్రభు రూపంలోనికి మనం మారాలండి ఏదంటే అది తినడం ఏదంటే అది మాట్లాడడం ఏదంటే అది చూడడం ఏదంటే అది ఆలోచించడం మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఒకటో తెసలోనిక నాలుగు మూడు నాలుగు వచనాల్లో అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క చిత్తం ఎవ్రీ ఇండివిజువల్ అనమాట ప్రతి ఒక్కరూ తన దేహమును పరిశుద్ధముగా గౌరవనీయముగా అదుపులో ఉంచుకొనుట నేర్చుకోవాలి కంట్రోల్ క్రమశిక్షణ అనమాట అందుకే పౌల్ అంటాడు ఒకటి కొరింతి తొమ్మిది ఇరవై ఏడులో నేను ఇతరులకి బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని ఉన్నాను చాలా చాలా అవసరం అండి క్రమశిక్షణ డిసిప్లిన్డ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గాడ్స్ చిల్డ్రన్ ఫర్ గాడ్స్ ఆర్మీ అప్పుడు దేవుడు ఎంత జ్ఞానం ఇస్తారు వీళ్ళకి చూడండి దానియలు ఒకటి పదిహేడులో దేవుడు ఆ నలుగురు బాలురకు విజ్ఞానం అందు భాష ఎందు తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చాడు పైగా దాని ఏలునకు కళలకి స్వప్నాలకి అర్థం చెప్పే వరాన్ని కూడా ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళు మూడు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత అంటే ఇరవై సంవత్సరాలు వచ్చి ఉంటాయన్నమాట ట్రైనింగ్ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఐక్యూ టెస్ట్ చేసి ఉంటారు ఎప్పుడు ఈ లోకంలో సెలెక్షన్ ఎప్పుడు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హెడ్ నాలెడ్జ్ కదండీ దేవుని సెలెక్షన్ గాడ్స్ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హార్ట్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ కానీ ఈ లోక సెలెక్షన్ వరల్డ్ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హెడ్ నాలెడ్జ్ అనమాట అందులో ఆ రాజు పరీక్షించినప్పుడు వాళ్ళ తెలివిని పరీక్షించినప్పుడు రాజు కొలువులో ఉన్న జ్ఞానుల కంటే ఈ నలుగురు బాలురకి పది రెట్లు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారంట ఉన్నట్లుగా రాజు తెలుసుకుంటాడనమాట అవుట్ స్టాండింగ్ నాలెడ్జ్ అనమాట మనం ఆయనని గనపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుస్తారు అక్కడ యవ్వనస్తులు రాజు అందరూ చూస్తున్నారు దానిలు నలుగురు స్నేహితులు వేరే టేబుల్ మీద వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు వాళ్ళు అపవిత్రమైనది విగ్రహంలోకి అర్పించబడిన మాంసం తిని అపవిత్రులు కాకూడదు అని నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక్కరోజు కాదండి వాళ్ళు తొంభై సంవత్సరాల వయసు వచ్చేవరకంటే డెబ్భై సంవత్సరాల ప్రవాసంలో అక్కడ ఉంటాడు ఈ బాబిలోనియా రాజు తీసుకొని వెళ్తాడు కదా క్రీసుపురం ఆరు వందల ఐదులో ఆ తర్వాత మరి క్రీస్తుపురం ఐదు వందల ముప్పై ఆరు వరకు కొరేషు రాజు పరిపాలనా కాలం మూడవ సంవత్సరం వరకు దానియేలు అక్కడ ఉంటాడనమాట ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు దాని ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ ఎక్కడంటే అక్కడ పోయి తినడము ఎక్కడంటే అక్కడ పోయి త్రాగడము అలాంటి వాళ్ళ హృదయంలో దేవుడు నివసిస్తారా అలాంటి వాళ్ళకి దేవుడు రెవల్యూషన్ ఇస్తారా కానీ దాని ఎంత పరిశుద్ధంగా లేకపోతే దేవుడు రెండవ రాకడిని గురించిన మర్మాలను ఆయనకి చెప్తాడు చూడండి ఇంకా చూడండి దేవుడు ఎట్లా హెచ్చిస్తారో నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను నేను ఎప్పుడు అనుకుంటానండి నా డ్రీమ్ వీళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళ వస్త్రధారణ పరిశుద్ధంగా ఉంటుంది వాళ్ళ నాలుకతో ఇతరుల గురించి ఒక్క మాట మాట్లాడరు షీ ఇస్ అ క్రిస్టియన్ షీ డజంట్ స్పీక్ ఇలా ఫాదర్స్ వాళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళు సినిమాలు చూడరండి వాళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళు సీసాలు తాగరు బార్లలోకి వాళ్ళు రారండి వాళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళు ఆడిన మాట తప్పరు వాళ్ళు అప్పు తీసుకోరండి ఒకవేళ తీసుకున్నా ఇచ్చేస్తారు క్రిస్టియన్స్ అండి వాళ్ళు అకౌంట్స్లో కరెక్ట్గా ఉంటారు డబ్బు విషయంలో కరెక్ట్గా ఉంటారు ఎందుకంటే యేసుప్రభు యొక్క శిష్యులండి ఇలాంటివి నిన్ను చూసి నేను మారానని ఒక్క అన్యుడు మన జీవితంలో చెప్పాలి మనం పని చేసే చోట మన ప్రక్కన ఉన్నటువంటి నైబర్స్ కానీ ఒక్కరికి సాక్ష్యంగా మనం జీవించాలి ఈ దానియులు అతని స్నేహితులు అన్యుల దేశంలో ప్రపంచానికే వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు ఎందుకంటే బాబులోని ఆ దేశం అప్పుడు సూపర్ పవర్గా క్రీస్తు క్రీస్తుపూర్వం ఆరు అప్పుడు తర్వాత చూడండి ఇంకా మన ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చినట్లయితే రాజుకు ఒక కళ వస్తుందండి ఆ కళని గురించి చెప్పమని రాజు కొలువులు అడుగుతాడనమాట అడిగినప్పుడు మీ ఏంటో చెప్తే దాన్ని వివరిస్తాం దాని అర్థం చెప్తామంటారు అక్కడ ఉన్న జ్ఞానులు బాబులోని ఆ జ్ఞానులు కానీ ఆ కళను కూడా మర్చిపోయేలాగా చేస్తాడు దేవుడు చూడండి తనకిష్టమైన వాళ్ళని హెచ్చించాలంటే అందుకే దాన్యాల గురించి దూత ఏం చెప్తారు దాన్యాలు పది పదకొండులో దానియాలు నీవు దేవునికి బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడ్డాను ఆ యొక్క స్వప్న అర్థాన్ని వివరించడానికి డేనియల్ యు ఆర్ హైలీ ఎస్టీమ్డ్ బై గాడ్ దేవుడు నిన్ను అధికంగా గౌరవిస్తున్నారంట చూడండి అలా జీవించాడనమాట ఒక యవ్వనస్తుడు చూడండి రాజు కళ మర్చిపోతాడు అప్పుడు రాజు అంటాడు జ్ఞానుల్ని మీరు నా కళని చెప్పాలి అర్థం చెప్పాలి లేకపోతే మిమ్మల్ని అందరినీ వధిస్తాను అని అర్యోక్ అనే వ్యక్తికి చెప్పేస్తాడనమాట అందరిని కూడా చంపమని అప్పుడు దాన్యాలు ఆ టైంలో ఉండడు ఆ తర్వాత అర్యోక్ నుంచి విషయం తెలుసుకొని దాన్యాలు ముగ్గురు ఫ్రెండ్స్ మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవునికి ప్రార్థన చేద్దాం ఆయన మనకి రాజు కలని తన అర్థాన్ని కూడా చెప్తారు అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారండి ముందుగా టైం తీసుకుంటాడనమాట ప్రార్థించినప్పుడు ప్రార్థించి నిద్రించిన తర్వాత దేవుడు ఆ కళ అంతా కూడా చెప్తారు దాని అర్థం చెప్తారు అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు రాజా మీకు వచ్చిన కళను గురించి నేను చెప్తాను అయితే ఆ కళ నేను కాదు ఈ కళని చెప్పే దేవుడు స్వర్గంలో ఉన్నాడు ఆయన నాకు చెప్పారు కనుక నేను చెప్తాను వినయం చూడండి అప్పుడు చెప్తాడు మీరు కళలో ఒక ప్రతిమను చూశారు దాని తల బంగారంతో చెస్ట్ చేతులు వెండితో కింది భాగం కంచుతో కాళ్ళు ఇనుముతో పాదాలు ఇనుము బంకమన్ని తర్వాత కొండ నుంచి ఒక పెద్ద రాయి వచ్చి ఈ ప్రతిమని తాకినప్పుడు అది పొడి పొడి అయిపోతుంది తర్వాత ఆ రాయి పెద్దగా అవుతుంది అవును అవును నాకు గుర్తొస్తుంది ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మీ పరిపాలన స్వర్ణయుగంలాగా తలా చూడండి బంగారం అంటే ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు బాబులోని రాజుగా మీ పరిపాలన బంగారం లాగా ఉంది తర్వాత మీ తర్వాత పారసిక రాజులు పరిపాలిస్తారు వాళ్ళ పరిపాలన వెండిలాగా తర్వాత గ్రీస్ రాజ్యం పరిపాలిస్తుంది వాళ్ళ పరిపాలన కంచులాగా తర్వాత రోమ్ వాళ్ళది ఇనుములాగా తర్వాత పాదాలు ఇనుము బంకమను అంటే రోమ్లో ఒక భాగం బలంగా ఒక భాగం బలహీనంగా ఉంటుంది ఆ తర్వాత ఒక రాయి కొండ నుంచి రాయి వచ్చి ఈ ప్రతిమని పొడి పొడి చేయడం చూసారంటే దేవుడే సర్వలోకాన్ని పరిపాలిస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నారన్నప్పుడు రాజు లేచి మరి ఈ దానియలు ముందు సాష్టాంగ పడ్డాడంటండి ఇప్పుడు ఈ అబ్బాయి ఇరవై మూడు ఇరవై సంవత్సరాల వయసు ఉండొచ్చు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అతి క్రూరుడు ఆయన వచ్చి దాన్యాలు ముందు సాగిల పడతాడు దానియలు మీ దేవుడు రాజాదిరాజు ప్రభువుల ప్రభు రహస్యములను బయలుపరచువాడు అందుకే నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు ఆ దానియేళ్లుని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అనమాట మన జీవితంలో మీ దేవుడు గొప్ప దేవుడు అండి అని అన్యులకి వచ్చిన ఒక సమస్య పరిష్కారం జరిగినప్పుడు చెప్పాలండి అది క్రైస్తవ జీవితం అనమాట ఆ తర్వాత ఇంకా దానియల్ని ప్రధానమంత్రిని చేస్తారు అప్పుడు దానియాలు చూడండి తన ముగ్గురు ఫ్రెండ్స్ గురించి రికమెండ్ చేస్తారు అప్పుడు వాళ్ళకు కూడా మంచి పొజిషన్స్ ఒక్కొక్క పట్టణం మీద అధిపతులుగా చేస్తాడనమాట దాని మర్చిపోలేదు తన మరి ఫ్రెండ్స్ని ఆయన ఆ తర్వాత చూడండి ఎలా దేవుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చూపిస్తున్నారు అనమాట మరి ఇప్పుడు రాజు మూడో అధ్యాయంలో ఒక ప్రతిమ పెద్దది తొంభై అడుగుల ఎత్తంట ఊహించుకుంటుంటే తొమ్మిది అడుగుల వెడల్పు అంటే అంత పెద్ద ప్రతిమ చేసి అందరూ మొక్కాలి ఈ వాయిద్యాలు బూరలు వినిపించగానే అప్పుడు దూర మైదానంలో అందరూ ఒంగుతారు ఆరాధించడానికి కానీ రాజు దూరంగా ముగ్గురిని చూస్తాడు వాళ్ళు అలా నిలబడి ఉంటారు ముందే చెప్తాడు ఎవరు ఆరాధించారో వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తాను అప్పుడు వాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా దానియలు స్నేహితులు అని తెలుస్తుంది మీకు తెలుసా మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను ఆరాధించకపోతే అంటే మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము ఈ విగ్రహానికి మొక్కము అని చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేస్తారు అగ్ని డెబ్బై ఐదు అడుగుల ఎత్తు ఉందంట ఇక్కడ చూడండి తానేలు తన ఫ్రెండ్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు హీ స్టూడ్ ఫర్ గాడ్ అండ్ హీ ట్రైన్ హిస్ ఫ్రెండ్స్ టు స్టాండ్ ఫర్ గాడ్ అదే అండి అలా దేవుని కొరకు మేము మొక్కము ఈ బంగారాన్ని అందుకే బంగారం పెట్టారు చూడండి ఈ ధనము పాత నిబంధనలో బాలుదేవుళ్ళు ఇది అది కదా చేత్తో చేసిన ఇప్పుడు విగ్రహం ఏంటంటే విగ్రహాలు ముందు ధనం అండి తర్వాత ఇదిగో కడుపుని కడుపే మీకు ఒక దైవం అంటాడు ఫిలిప్పి మూడు పద్దెనిమిదిలో పౌలు చెప్తాడనమాట ఏది కోరితే లోపల ఈ ఒక పాములాగా అనమాట తిండిపోతు దయ్యం ఇది కావాలంటే అది ఇవ్వడం అంటే ఆరాధించినట్లే కదా ధనాశ ఇంకొకటి ఇది కావాలంటే అది చేయడం అనమాట శరీర వాంఛలు నేత్రాశ ధనాశ లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పారు యేసు ప్రభు కదా మేము మొక్కము అని చెప్తారు అప్పుడు అగ్నిగుండంలోకి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు ఎలా వాళ్ళు నిలబడ్డారో చూడండి అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారండి ఎంత చక్కటి గీతమో వాళ్ళ స్థుతి గీతాన్ని మనం నిజంగా నేర్చుకోవాలి సూర్యుడా చంద్రుడా దేవుని శుతించండి మంచు పొగ మంచులారా దేవుని స్థుతించండి రేయింబవలారా ప్రభుని స్తుతించండి పర్వతములారా లోయలారా ప్రభుని స్తుతించండి ఎలా దానియాలు శృతిస్తాడు నూట నలభై ఎనిమిదో కీర్తన చూడండి అలా వాళ్ళు అగ్నిగుండంలో దేవుని సుతిస్తూ ఉన్నారు అప్పుడు నెప్పుకద్దేశారు ఏమని అడుగుతాడంటే ప్రక్కన ఉన్న వాళ్ళని మీరు ఎంతమందినే సరే అగ్నిగుండంలో ముగ్గురిని కదా అవును మహారాజ్ మరి నాకు నలుగురు కనిపిస్తున్నారే నాలుగో వ్యక్తి దైవ కుమారున్లాగా ఉన్నాడే దాని ఏలు మూడు తొంభై రెండు అండి నిజంగా దైవ కుమారుడు ఏసు ప్రభు అక్కడికి వచ్చాడు ఏసు ప్రభుని చూశాడు నెప్పుకర్నేజర్ చూడండి అప్పుడు వాళ్ళని బయటికి రమ్మనండి ఆ లోపల ఉన్న వాళ్ళకి ఏం కలగట్లేదు ఏ హాని కలగట్లేదు వాళ్ళని బయటికి రమ్మనండి దేవుని యొక్క అగ్ని యోగు గురించి నేర్చుకున్నాం కదా మనము నీతి అనే కవచం సత్యం అనే బెల్ట్ ఉన్నప్పుడు మన చుట్టూ జెకార్యా రెండు ఐదు దేవుని అగ్ని కవచం ఉంటుందండి ఏ వైరస్ మనల్ని తాకదండి నీతి మంతుల్ని ఏది కూడా తాకదు వాళ్ళకి అగ్ని కవచం ఉంది కాబట్టి లోకపు అగ్ని ఏం కాలేదు బయటికి రమ్మని అంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారండి వచ్చినప్పుడు వాసన చూస్తారు వెంట్రుకలు కూడా కమ్మలేదు అబ్బా అప్పుడు ఏమంటాడు నిపుకద్ నేజర్ మహారాజు చూడండి ఇదిగో ఆయన అన్ని దేశాల వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట నేను ఇట్లా ఆజ్ఞాపిస్తున్నాను అందరికీ కూడా షడ్రక్ మేషక అభెజ్ఞగోళ దేవుణ్ణి తులనాడు ఎవరైనా తులనాడిన ఎడల వాళ్ళని నేను కండె తుండాలుగా చేస్తాను ఏ దేవుడు ఇట్లా రక్షింపజాలెడు కదా వాళ్ళు తమ శరీరాలకి ముప్పు తెచ్చుకొని కూడా విగ్రహానికి మొక్కకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళారు ఇదండి సాక్ష్యం ఇది దైవభీతి ఇది దేవుణ్ణి ప్రేమించడము అంటే నాకేమొస్తుంది అని కాదు నేను దేవునికి ఎలాంటి సాక్ష్యంగా అన్యుల దేశంలో ప్రపంచంలో వాళ్ళు సాక్షులుగా ఉన్నారనమాట ఇంకా నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయితే రాజుకి మరొక కళ వస్తుందండి అప్పుడు మళ్ళా ధాన్యాల్ని పిలుస్తాడు ముందు ధాన్యల్నే పిలువడు ఆయన కూడా ఆయన జ్ఞానుల్నే పిలుచుకుంటాడు వాళ్ళు చెప్పలేకపోతారు అప్పుడు ఈయనని పిలుస్తాడనమాట దేవుడు అలా మనల్ని పిలిచే రోజులు వస్తాయండి మన పిల్లలు యవ్వనస్తులు నెక్స్ట్ జనరేషన్ మనం తయారు చేయాలి మరొక సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఆయన పదమూడో శతాబ్దంలో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టి స్వార్థను బోధిస్తాడండి తన చేతితో డబ్బు పట్టుకోలేదండి అలాంటి గురువు గారు నాకు ఇప్పుడు దేవుడు ఇచ్చారు హీ విల్ నెవర్ టచ్ రెండు అంగిల్ తప్ప ఇంకేది ఉండదు అది ప్యూర్ హార్ట్ అంటే ఈ లోక సంబంధమైన ఏది లేదు ఏది ఉంటే అదొక విగ్రహం ఎన్ని విగ్రహాలు ప్రభు చెప్తున్నారు ఎన్ని చీరలు అన్ని విగ్రహాలు ఎన్ని నగలు అన్ని విగ్రహాలు ఈ లోకంలో ఏది ప్రేమించినా ఎన్ని విగ్రహాలు వాటి మధ్యలో నేను నివసిస్తాను మీ హృదయంలో రాజుకి కళ వచ్చినప్పుడు దాని పిలిచి చెప్తాడు ఇలా పెద్ద వృక్షాన్ని చూశాను ఆకాశాన్ని అంటుతుంది కానీ దేవదూత వచ్చి దాన్ని నరికేసి ఏం చేశారు ఏంటి అంటే చెప్తాడు అది దేవుని యొక్క జడ్జిమెంట్ గాడ్స్ జడ్జిమెంట్ ఫై యూ దేవుని యొక్క తీర్పు మీ గురించే మహారాజా ఆ చెట్టు ఆకాశాన్ని అంటేది మీరే మీ కీర్తి అలా ఉంది కానీ మీరు వినయాన్ని అలవర్చుకోలేదు కాబట్టి మిమ్మల్ని నరికేస్తారు మీ కీర్తి వెళ్ళిపోతుంది మీరు మృగాల మనసు వచ్చేస్తుంది మీకు మృగాలలాగా మీరు అడవిలో ఏడు సంవత్సరాలు ఉంటారు కనుక మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి గర్వాన్ని విడిచిపెట్టండి ఆ తర్వాత న్యాయంగా బీ రైచియస్ నీతిగా జీవించండి పేదలకి సహాయం చేయండి చూడండి మూడు మాటల్లో పేదలకి సహాయం చేయాలి నీతిగా జీవించాలి దేవుడు కోరుకునేది ఇదే పాత నిబంధనలో కూడా చూడండి ఏం చెప్తున్నారు మీ పాపం మీ గర్వం విడిచిపెట్టండి అని చెప్పిన తర్వాత వన్ ఇయర్ అవుతుంది ఏమీ సీరియస్గా తీసుకోడు వాళ్ళు చెప్పేదేదో చెప్తారులే నేను చేసేది నేను చేస్తాను రాతి గుండె అనమాట అప్పుడు ఒక పన్నెండు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ప్యాలెస్ మీద తిరుగుతున్నాడు దాని నాలుగు ముప్పైలో తిరుగుతూ బావిలోని అని చూసేమని ఆహా బాబిలోనియా ఎంత పెద్దది నేనే కదా దీన్ని ఇంత బాగా కట్టించాను ఎంత మ్యాగ్నిఫిసెంట్గా ఉంది ఎంత వైభవంగా ఉంది నేనే 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 దీన్ని కట్టించాను సెల్ఫ్ గ్లోరీ అనమాట అప్పుడు స్వరం వినబడుతుంది దేవుని స్వరం నేను మనుషుల నుంచి తొలగిస్తారు నువ్వు మృగంలాగా ఉంటావని మృగంలాగా గడ్డి తినడం ప్రారంభిస్తాడు అలా మనుషులు తరిమేస్తే అక్కడ అడవిలో ఉంటాడు వెంట్రుకలు ఈకల్లాగా అంట ఇంత పెద్దగా పక్షి ఈకల్లాగా గోర్లేమో జంతువుల గోళ్ళు లాగా వచ్చేస్తాయంట ఆయనకి ఆ ఏడు సంవత్సరాలు అడవిలో గడ్డి మేస్తూ జంతువులతో ఉన్నప్పుడు ఆయనకి వినయం వస్తుంది అప్పుడు అంటాడు ఈ లోకమంతా దే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు ఇష్టమైన వాళ్ళ నుంచి తీసేస్తాడు అని అంతా నీదే నేను శూన్యం అని ఒప్పుకున్నప్పుడు నాకు వివేకం కలిగింది మళ్ళీ తిరిగి వస్తాడు ఇంకా ఐదు అధ్యాయంలో చూస్తే ఆయన మనవడు అనమాట ఇప్పుడు ఇంకా డెబ్బై సంవత్సరాలు అయిపోయిందండి ప్రవాసము అయిపోయింది ఇప్పుడు ఐదు వందల ముప్పై తొమ్మిది అనమాట డెబ్బై సంవత్సరాలు అయిపోయిందంటే దానియల్కి దాదాపు తొంభై సంవత్సరాల వయసు అనమాట బెల్షెజర్ ఆ నెబ్బు మనవడు వాళ్ళ తాతయ్య ఎరుసలని దేవాలని తెచ్చిన పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతాడండి దైవ భీతి లేకుండా అప్పుడు గోడ మీద రాత మెనే మెనే టెకెలు పార్సిన్ అప్పుడు కూడా ధాన్యాల్ని పిలిపిస్తే చెప్తాడు దిస్ ఈజ్ గాడ్స్ జడ్జిమెంట్ ఫై యూ రైటింగ్ ఆన్ ద వాల్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్ ఫై యూ ఏ మాత్రం దైవ భీతి లేకుండా దేవుని పాత్రలో మద్యం పోసుకొని తాగుతున్నావు కనుక దేవుడు రాజ్యాన్ని నుంచి తీసేశారు ఆ రోజే ఆదియ పారసిక రాజు పర్షియా రాజు మీడో పర్షియా రాజు సైరస్ కోరేష్ వచ్చేసి బల్షజర్ని చంపి రాజ్యాన్ని తను తీసుకొని తన చిన్నాన్న దర్యావేష్కి అప్పగిస్తాడు ఒక టూ ఇయర్స్ వాళ్ళ చిన్నాన్న తర్వాతనే రూల్ చేస్తాడు ఫైవ్ థర్టీ నైన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అనమాట అప్పుడు మూడు సంవత్సరాలు కూడా దానియాలు అక్కడ ఉంటాడండి ఇప్పుడు దర్యావేష్ రాజుగా ఉన్నప్పుడు ఆరో అధ్యాయం చూస్తే ఆ దర్యావేష్ నూట ఇరవై రాష్ట్రాలు ఉంటాయన్నమాట ఒక నూట ఇరవై గవర్నర్స్ని అపాయింట్ చేస్తారు వాళ్ళ మీద పెద్దగా ముగ్గురిని ఆ ముగ్గురులో దానియాలు ఇంకా ఎక్సలెంట్ సో అందరికీ పెద్దగా చేయాలనుకుంటే ఏమొస్తుందంటే జలసి వస్తుందండి జలసి వచ్చేసి ఇంకా ఎలా తప్పు పట్టాలంటే ఎక్కడ దొరకడంటే ఆయన తప్పు ఒక్క ప్రార్థన విషయంలో కనుక రాజుతో డిగ్రీ పాస్ చేపిస్తారు శాసనం ఒక నెల రోజులు ఎవరు ప్రార్థించొద్దు ప్రార్థిస్తే సింహాల గుంటలో పడేయాలి అని దానియలు గది తెలిసి కూడా మరి తన గది కిటికీలు అతడు ఎప్పుడూ చేయనట్లే అదొక అలవాటు అనమాట వేయకొని ప్రార్థిస్తున్నాడు అప్పుడు వీళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు ప్రార్థిస్తున్నాడు దానియలు సింహాల గుంటలో వేయండి అని అప్పుడు సింహాల గుంటలో వేస్తూ నీ దేవుడు నిన్ను కాపాడును గాక అంటారు రాత్రి ఇంకా రాజు భోజనం చేయడు మ్యూజిక్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు వేకో జామున సింహాల గుంట దగ్గరికి వెళ్ళి దానియాలు నువ్వెంతటి విశ్వాసంతో కొలిచే దేవుని కాపాడారంటే అవును మహారాజా దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడారు నేను నిర్దోషిని కనుక నేను మీకెట్టి అపకారము చేయలేదు కాబట్టి దేవుడు నన్ను కాపాడారు అప్పుడు దాని బయటికి తీస్తాడనమాట ఆయన అక్కడ ప్రైమ్ మినిస్టర్గా డెబ్బై సంవత్సరాలు పనిచేస్తాడండి దాదాపు అంటే బెల్షజర్ టైంలో కాకుండా డెబ్బై సంవత్సరాల చివరిలో ఆయన మీద తప్పు పట్టడానికి వీళ్ళకి శత్రువులకి ఏది దొరకలేదంట మిస్టర్ క్లీన్ అనమాట ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం గారి గురించి మా గ్రూప్లో ప్రేయర్ గ్రూప్లో ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు ఆయన ప్రెసిడెంట్గా ఉండి రిటైర్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు నాలుగు జతలు డ్రెస్సులతో వచ్చేసాడంట ఆయనకి ఏది లేదు ఒక కారు కానీ ఏసీ కానీ ఏసీ రూమ్ ఏది లేదు అని చెప్పి మిస్టర్ క్లీన్ దాని ఒక ఒక ప్రధానమంత్రిగా ఉండి అక్కడ మిస్టర్ క్లీన్ అనమాట అకౌంట్స్లో కానీ ఎక్కడైనా తప్పు పట్టడానికి ఆయన దొరకలేదండి అది దేవునికి సాక్ష్యం అనమాట ఎక్కడా కూడా దొరకలేదు ఆయన ఆ తర్వాత ఆయన ప్రార్థన వల్ల చూడండి ఇంకా వచ్చేవారం మనం ధ్యానించుకున్న మెజ్రా గ్రంథంలో ఈ కొరేష్ రాజు రాజు అయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు ఉంటాడు అక్కడ అక్కడ కొరేష్ రాజుతో మాట్లాడి ఎలా యూదులని తిరిగి పంపించేస్తాడు బావిలోని అనుంచి అన్నమాట ఇదండి ఇలా మనం మన ప్రభుకి సాక్ష్యంగా జీవించాలి ఒక క్రమశిక్షణ కలిగి ఉండి అన్యుల ఎదుట సెవెంటీ ఇయర్స్ అంటే ఎంత సంపాదించుకోవచ్చు కదండి కానీ ఏది కాదు దేవుని కొరకు నిలబడ్డాడు ఒక్క యవనస్తుడు నిలబడ్డాడు ఇంకొక ముగ్గురు తోడుగా నిలబడ్డారు దే మేడ్ ఏ హిస్టరీ అనమాట చరిత్రని సృష్టించారు అది అలా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రార్థన చేసుకుందా పర్లోక మా తండ్రి దానియేలు అతని స్నేహితుల ద్వారా మీరు అనేక విషయాలు మాకు పోతిస్తూ ఉన్నారు నేను మాంసంను భుజించి అపవిత్రుడను కాకూడదు అని ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నాడు యోబు కూడా నియమం చేసుకున్నాడు నా కన్నులు చూడకూడదు నా నాలు అబద్ధం చెప్పకూడదని అలాంటి నిర్ణయాలు నేను న్యాయంనే వస్త్రముగా ధర్మంనే తలపాగగా ధరించాను దాని ఏలు స్నేహితులు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ప్రాణ ముప్పు తెచ్చుకున్నారు ప్రభా కానీ బంగారానికి మొక్కలేదు నాయన ధనానికి మొక్కలేదు ప్రభా దానియాలు కూడా ఏ భయం లేకుండా రాజుకి ఏ తీర్పు దేవుడిచ్చారో ఇద్దరు రాజులకి కూడా చెప్తాడు తండ్రి అగ్ని గుండంలోనికి వెళ్ళడానికి సిద్ధపడతాడు కానీ దేవుడు అతని యొక్క నీతిని అగ్ని లాంటి నీతిని దేవుడు లోకానికి చూపించి అతన్ని ఆ సింహాల బోను నుంచి కాపాడుతాడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు సింహాల్లాగా ఉన్నారు ప్రభా అక్కడ రాజు కొలువులో ఉన్న పెద్దలు సింహాల్లాగా గర్జించే సింహాల్లాగా ఉన్నా కూడా ఆ సింహాల మధ్యలో నుంచి దేవుడు ఆయనని కాపాడారు అక్కడ మీకు సాక్ష్యంగా జీవించాడు అలాంటి నీతి జీవితం మాకు దయచేయండి ఏసు గడుగు అడుగుచున్నాం తండ్రి ఆమె జీవించే ఒక్క జీవితము ఏసు ప్రభుకి సాక్ష్యంగా జీవితాం గాడ్ బ్లెస్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జస్ంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్